టీవీ 36 న్యూస్ కి స్వాగతం. వక్ఫ్ బోర్డ్ ఆక్రమణ సమస్యలు మరియు ముస్లింలకు అందాల్సిన సంక్షేమ అంశాలపై రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్ ను కలిసి 150 పేజీల నివేదిక సమర్పించారు. రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కో కన్వీనియర్ అల్తాఫ్ బాబా అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షిస్తామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారని, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడతారని రాష్ట్రంలో ఉన్న ముస్లింలు వైసీపీని నమ్మి ఓటు వేశారని, అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు ఆస్తులపై పన్నులు వేయటం తగదని, ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేస్తున్నారని, అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనడాలు జరుగుతున్నాయని, వక్ఫ్ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు కట్టడాలు నిర్మిస్తున్నారని, రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డ్ కమిటీ లేదు, సున్నీ జమాత్కు చెందిన ముస్లింలతో మాత్రమే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది అధికారులు అక్రమాలకు పాల్పడుతూ ముస్లింలను ప్రభుత్వానికి దూరం చేయాలని చూస్తున్నారని, వక్ఫ్ బోర్డు ఆస్తులపై సీఎం జగన్ మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా చేసిన వినతికి సానుకూలంగా స్పందించారని, వీరి హయాంలోనే ముస్లింలకు తగు పరిష్కారం లభిస్తుందని, వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినప్పుడే వక్ఫ్ ఆస్తులకు రక్షణ సాధ్యమవుతుందని, దీనిపై పూర్తి నివేదికను అందజేశామని మైనారిటీ వ్యవహారాలు ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్ పూర్తి విచారణ జరిపి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బకాయిలు వెంటనే తీసుకువచ్చి వాటిని ముస్లింల సంక్షేమానికి ఉపయోగించాలని కోరారు. ముస్లింలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని, పథకాన్ని అనేక మంది పేద కుటుంబాలకు వారి ఆడపిల్లల వివాహానికి అవసరమైన తుల్హాన్ పథకాన్ని ప్రారంభించాలని, ఇంకా 2500 మంది ఇమాం మరియు మౌజన్లకు వేతనాలు రావాల్సి ఉందని, వాటిని కూడా వెంటనే విడుదల చేసి ముస్లింల సంక్షేమానికి చేయూతనివ్వాలని ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఇంతియాజ్ అహ్మద్ హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు బక్ఫాస్తులు కాపాడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము గత ప్రభుత్వంలో చాలా ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయి. వక్ఫ్ బోర్డు శాఖ కూడా నియమించకుండా వక్ఫ్ బోర్డు మంత్రి గారిని కూడా ఎప్పుడో లాస్ట్లో దిగిపోతున్న సమయంలో నియమించడం, దీనివల్ల మా వక్ఫాస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అవడం, పూర్తిగా వక్ఫాస్తుల గురించి కానీ మైనారిటీ సంక్షేమం గురించి కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పుడు ముస్లిం మైనారిటీలు అందరూ కూడా అహ్లే సున్నత్ జమాత్ సంబంధించిన దర్గాలకు సంబంధించిన పీర్ల పంజాలకు మాన్యాలకు సంబంధించిన అందరూ కూడా ఎవరో ఒకళ్ళు ఈ ఆస్తులు కాపాడటానికి రావాలి అని అనుకున్నాం. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం వారి నాన్నగారు ఏ విధంగా అయితే పాటుపడ్డారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తామని చెప్పడంతో పూర్తి నమ్మకంతో విశ్వాసంతో మేము నమ్మి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావడానికి కృషి చేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ అట్లాగే డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు కానీ మైనారిటీని ఆస్తులు కాపాడడానికి చిత్తశుద్ధి ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఈ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వక్ఫ్ ఆస్తులని తెలిసినప్పటికీ కూడా పంచాయతీ వారు పనులు వేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీటర్లు వేస్తున్నారు, అట్లాగే రిజిస్ట్రార్లు సర్వ నెంబర్లు మార్చి దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, రెవెన్యూ వారు ఎన్ఓసీలు ఇస్తున్నారు, ప్లానింగ్ అధికారులు ప్లానింగ్ ఇస్తున్నారు. ఈ విధంగా భారీ స్థాయిలో అక్రమ కట్టడాలు ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నాయని చెప్పి ఇవాళ్ళ ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి, వక్ఫ్ బోర్డు మైనారిటీ శాఖ సంక్షేమ శాఖ కార్యదర్శి గారికి 150 పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది. 150 పేజీల్లో అధికారులు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో, అధికారుల దగ్గర ఎవరి దగ్గర చూసినా కూడా ఫైల్ పెండింగ్లో ఉంది, ఏ ఆస్తి కూడా కాపాడటానికి ముస్లిం మనోభావాలు దెబ్బతీసే విధంగా పేర్ల మాన్యాలు గతంలో మాన్యాలు కబ్జా చేస్తే ఇవాళ్ళ పేర్ల చావుడిని కబ్జా చేస్తున్నారు, దర్గాలను కబ్జా చేస్తున్నారు, శశాన వాటికను కూడా కబ్జా చేస్తున్నారు, ఇదన్నీ కూడా మీరు పరిశీలించండి అని చెప్పి నాలుగు ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వ్యవహారం ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపిస్తున్నాం. విషయం ఏంటంటే
ముస్లిం ఆస్తులు ముస్లిం మైనారిటీకి సంబంధించిన వక్బోర్డ్ ఆస్తులు కొనడం గాని అమ్మడం గాని జరగకూడదు కానీ ఇక్కడ అన్ని జరిగిపోతున్నాయి కొనడం జరిగిపోతుంది అమ్మడం జరిగిపోతుంది ఇష్టానుసారంగా భవనాలు నిర్మిస్తున్నారు అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు అక్కడ అక్రమ కట్టడాలు చేస్తున్నారు కానీ ఏ అధికారి కూడా గతంలో 2002 లో 374 జీవో ఉండేది అంటే కృష్ణా జిల్లా కానీ ఏ జిల్లా కానీ ఏ జిల్లా అయినా కూడా ఆ జిల్లాకి సంబంధించిన కలెక్టర్ గారు అధిక ప్రత్యేకంగా వక్బోర్డ్ అధికారిగా రెవెన్యూ వారు కానీ అట్లాగే పోలీస్ వారు కానీ ఏ అధికారి పంచాయతీ సంబంధించిన అధికారి కానీ వీళ్ళందరూ కూడా ఆ జీవోలో వస్తారు ఇప్పుడు ప్రెజెంట్ 18 జీవో ప్రకారంగా 18 జీవో ప్రకారంగా పోలీస్ అధికారులు కూడా వక్బోర్డ్ అధికారులే రెవెన్యూ తహసీల్దారులు కూడా వక్బోర్డ్ అధికారులే పంచాయతీ వాళ్ళు కూడా వక్బోర్డ్ అధికారులే మున్సిపాలిటీ వాళ్ళు కూడా వక్బోర్డ్ అధికారులే అయినప్పటికీ ఒక ఫైల్ వక్బోర్డ్ శాఖ నుంచి వెళ్తే పోలీసు వాళ్ళు కేసులు కట్టరు రెవెన్యూ వాళ్ళు ఇది వక్బోర్డల వ్యవహారం కాబట్టి వక్బోర్డలు చూసుకోవాలని చెప్పి పంచాయతీ వాళ్ళు అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ నిర్లక్ష్యం కారణంగా వక్ఫ్ ఆస్తులు పూర్తిగా అన్యాగ్రహం జరుగుతున్నాయి ఈ గత ప్రభుత్వంలో ఎవరైతే సానుభూతి పనులు ఉన్నారో అధికారులు సానుభూతిగా ఎవరైతే పనిచేశారో ఆ అధికారులు ఇప్పటికీ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విధంగా బద్నాం చేయడానికి రాష్ట్రంలో ముస్లింలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా కొంతమంది అధికారులు చేస్తున్నారు ఈ అధికారులు చేసినటువంటి వ్యవహారానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బద్నామవుతుంది ముస్లిం సంక్షేమం పూర్తిగా కుంటుపడుతుంది ముస్లిం మైనారిటీ ఆస్తులు పూర్తిగా అన్యాగ్రహం జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే వక్బోర్డ్ శాఖ ఉందో ఆ శాఖలో ఏదైతే 2 సంవత్సరాల నుంచి కమిటీ లేదు కాబట్టి అహ్లే సున్నత్ జమాత్ కి సంబంధించిన ముస్లింలను మాత్రమే దర్గాలకు పీర్ల పంజాలకు ముతవల్లీలు ఎవరైతే ఉన్నారో ఆ వంశీకులు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళకి మాత్రమే సున్నీ తెగలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే అందులో మెంబర్లుగా కానీ డైరెక్టర్గా కానీ చైర్మన్గా కానీ నియమించాలని అట్లాగే షాదీ దులహన్ పథకం ఏదైతే 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉందో ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి వెంటనే దులహన్ పథకం కూడా 100,000 రూపాయలు వైఎస్ఆర్ షాదీ దులహన్ పథకం ఏదైతే జగన్ గారు ప్రకటించారో వెంటనే విడుదల చేయాలని అట్లాగే ఇమాం మోజన్లకు ఏదైతే విత్తనాలు పెంచిచ్చారో సుమారు చాలా మందికి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ 5,500 మందికి ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ ఇంకా చాలా మంది పెండింగ్ లో ఉన్నారు సుమారు 2,500 మంది ఇక్కడ ములకబెట్టుకుని